నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని చాగనం గ్రామంలో ఉన్న చల్లయానాదులకు పన్నులు లేక ఇబ్బంది పడుతున్న వారి కుటుంబాలకు తన సొంత నిధులతో స్వర్ణాంధ్ర భారతి డిగ్రీ కాలేజ్ పూర్వ విద్యార్థులు 250 కుటుంబాలకు దాత వేగూరు భరత్రెడ్డి చేతుల మీదుగా పేదలకు భోజనం ప్యాకెట్లు అందజేశారు। లాక్డౌన్ కారణంగా పన్నులు లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు సాయం చేసేందుకు ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పూట పేదల కడుపు నింపేందుకు స్వర్ణాంధ్ర భారతి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు। ఈ కార్యక్రమానికి దాతలుగా వేగూరు భరత్రెడ్డి, చెవూరు రుదీప్ రెడ్డి, చెవూరు రాజారెడ్డి, కార్తీక్ రెడ్డి, దేవకొండ, జగన్, అశోక్, పవన్, అనిల్, రవి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు। మేము గూడూరు సన్నా భారతి డిగ్రీ కాలేజీ 2012 బ్యాచ్ మాది। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి ప్రజలు ఇబ్బంది పడుతున్న వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి। ఆ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఊటికి గడవలేని పేదలు చాలా మంది ఉన్నారని గ్రహించి చాలా మంది దాతలు వాళ్ళకి ఒక పూట అన్నాన్ని పెడుతున్నారు। అదేవిధంగా సన్నా భారతి కాలేజీలోని 2012 బ్యాచ్ సంబంధించిన మే స్టూడెంట్స్ మేమందరము ఏదో మా చేతనైనా సాయం చేయాలని తలిచి మా సైదాపురం మండలంలోని చాగనం గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి గుడి దగ్గర ఉన్నటువంటి గిరిజనులకి ఒక పూట అన్నం పెట్టాలని మా సొంత నిధులతో మేము ఫుడ్ తయారు చేసుకొని వచ్చి పంచాలని తలిచాము। అందుకు లోక పెద్ద అయినటువంటి కమలాపూడి కృష్ణారెడ్డి గారు మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు, మీరు ఇలాంటి మంచి పనులు చేయాలని చెప్పారు। ఈ ప్రోగ్రాం జరుగుతున్న దాతలుగా ఉన్నటువంటి భరత్ రెడ్డికి, జగన్కి, కార్తీక్ అన్నకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। బషీర్ హైరస్ అన్న కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమం చేయడం కోసంగా। ఇలాంటి వాళ్ళు ఎంత ఈ లాక్డౌన్ ఈ నెలాఖరు దాకా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు। ఈ నెలాఖరు వరకు ఎక్కడ ఎవరు పేదలున్నా మా సొంత నిధులతో ఒక పూట వాళ్ళ ఆహ్లా తీర్చగలుగుతామని మా ఒక కోరిక ఉందండి, అందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాను।